ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రేపే దేవరాజ్ రిలీజ్, అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత సోలోగా వస్తున్న సినిమా, దట్ టు డ్యూయల్ క్యారెక్టర్ ఉండబోతుంది జూనియర్ ఎన్టీఆర్ గారిది అంటూ కూడా కొన్ని లీక్స్ వచ్చాయి. అండ్ ఆ కత్తి పట్టిన విధానం కావచ్చు, లేకపోతే ఆ సముద్రం కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంచి మాస్ మూవీతో వస్తున్నారు అని ఎలా ఉండే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ కొరటాల గారి సినిమా, భరతర నేను తర్వాత కదా, దాని తర్వాత నెక్స్ట్ కొరటాల గారి సినిమా. అదేంటి మధురాచార్య వచ్చింది అది కొరటాల గారిది కాదు. సో భరతర నేను తర్వాత కొరటాల గారి స్ట్రైట్ సినిమా, మన ఎన్టీఆర్ గారి దేవరా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి, మధ్యలో ఏదో ఆచార్య ఆయన పేరు వాడుకున్నారులే కానీ అది మనకు అనవసరం. అంటే ఈయన మాత్రం చాలా గ్యాప్ వచ్చింది, చాలా లాంగ్ ఈవెన్ ఎన్టీఆర్ గారితో కూడా చాలా లాంగ్ జర్నీ తర్వాత మళ్ళీ కలిసి పనిచేయడం. జనతా క్యారేజ్ కదా అప్పుడు చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇది. అండ్ నెక్స్ట్ అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకుంటారు. చిన్న చిన్నవి ఉన్నాయి, ఏమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్లాప్ అయినా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల కాదు కాబట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అండ్ ఇకపోతే ఒక మంచి విషయం చెప్పాలి, మర్చిపోయా. అప్పుడు ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు, మీరు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే నా దగ్గరకు వచ్చి రెండు వీడియోలు చేయాలన్నాడు, గుర్తుందా? యాంటీ మన డ్రగ్స్ గురించి అండ్ అలాగే సైబర్ క్రైమ్ గురించి అందరికి అవగాహన కల్పించడానికి అని చెప్పేసి నిన్న ఎన్టీఆర్ గారు ఆ రెండు వీడియోలు చేసి ఇలా అందరికీ ట్యాగ్ చేశారు, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచారు, ముందే టికెట్ రేట్లు పెంచారు, వీళ్ళు కృతజ్ఞతగా అది కూడా చేసి ఇచ్చారు. వీళ్ళనే కాదు, మా అందరూ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా టికెట్ రేట్లు పెంచుకున్నప్పటికీ చిన్న గిచ్చుడు. ఏంటా గిచ్చుడు అంటే 14 రోజులు ఇచ్చారు ఫస్ట్, తర్వాత దాన్ని కుదించి 10 రోజులే అన్నారు. పోన్లే ఏదో ఒకటి. ఇక్కడ ఇప్పుడు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ అన్నీ పడుతున్నాయి, 4 గంటల షోలు అయితే విపరీతంగా బుక్డ్, అన్నీ హౌస్ఫుల్. ఆల్మోస్ట్ అందరూ ఇక రేపు మార్నింగ్ మనం నిద్ర లేచి చూసాంటే సూర్యోదయం తర్వాత ఖచ్చితంగా చెప్పండి, రేపటి సూర్యోదయం తర్వాత దేవరమాణి అనే కనబడుతుంది మొత్తం ప్రపంచమంతటా. రెండు తెలుగు రాష్ట్రాలు వాట్సాప్లన్నీ అవే మారిపోయాయి. ఎగ్జాక్ట్లీ, దేవర 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 కావచ్చు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ పంప్ ముందు పెద్ద కటౌట్ పెట్టాడు, క్యారెక్టర్ రివీల్, తానీ కొండ హరికృష్ణ అనేదో నేను సరిగ్గా చదవలేదు, జొయ్యి అని వచ్చేసింది అది వెహికల్ చూసా. అదేంటిది హరికృష్ణ అంటే తండ్రి పేరు. అవును, ఈయన దేవరలో తండ్రి క్యారెక్టర్ చేసి ఆ పేరు పెట్టారు, అది బాగుంది. చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇట్ వర్క్స్ వెల్ అని కూడా అనిపిస్తుంది దేవర మీద. అండ్ అంటే ఇంకొంచెం ఒకలాంటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎంత కాదన్నా ఒక మాస్ క్యారెక్టర్ చూసినా ఇంకొక చోట ఒక క్లాసీగా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. మరి ఇందులో ఎక్కడన్నా క్లాసులో ఒక క్యారెక్టర్ కన్నా చూపించారా లేదా? ఎడారిలో బ్రతికే మనుషులు నాగరికతకి దూరం, వాళ్ళు ఎలా ఉంటారు చెప్పి అలాగే ఉండాలి. సిటీలో ఎవరు ఉండరా? లేదు, వీళ్ళలాగే ఉంటారు. సో అక్కడ అలాగే ఉండాలి, తర్వాత రావచ్చులే సిటీలోకి వచ్చి మారొచ్చేమో, మీరు ఆ లుక్లో ఏమైనా చూస్తామో తెలియదు, సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ జాన్వీ కపూర్ గారు కూడా కంప్లీట్ ఒక పల్లెటూరు అమ్మాయి లాగా, ఒక ఆహా హాఫ్ శారీలు లంగావోణీలు బాగున్నాయి. మరి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా బోల్డ్ అనే క్యారెక్టర్స్ రివీల్ అవ్వాల్సి ఉంది, అందరూ ఉన్నారు దీంట్లో. దేవర మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, అసలు డౌటే లేదు దీంట్లో. అండ్ దేవర తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా లైక్ కంగువ అండ్ అలాగే మన పుష్ప వరకు ఈ మానియా కొనసాగుతూనే ఉంటుంది. ఇయర్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా మన టాలీవుడ్కి ఒక హిట్ పడాలి, చాలా రోజుల తర్వాత పడాల్సి. సంక్రాంతి హనుమాన్ తర్వాత ఇప్పటిదాకా ఆ రేంజ్ హిట్ ఏది లేదు. ఆ రేంజ్ హిట్ లేదు పెద్దగా, అంటే హిట్లు అవుతున్నాయి కానీ మరీ కోట్ల కోట్ల కలెక్షన్లు. నేను 10 పెడితే అన్ని వచ్చాయనేది చెప్పలేదు. ఇప్పుడు ఆయ్ సినిమా, కమిటీ కుర్రాడి సినిమా బాగున్నాయి అన్నారు, చిన్న చిన్న బడ్జెట్ అంతే. ఇప్పుడు అది హనుమాన్ ఎందుకు చెప్పాడు, 10 కోట్లు పెట్టి తీస్తే దానికి 10 ఇంతలు వచ్చింది, అది కదా రావాల్సింది. నువ్వు 300 కోట్లు పెట్టి 350 కోట్లు వసూలు చేయడం కాదు అలా. ఇప్పుడు సలార్ లాంటివి హిట్ అయ్యాయి, కల్కి లాంటివి కూడా వచ్చాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాదన్నట్ల. కానీ అంటే 500 కోట్లు పెడితే 5000 కోట్లు రావాలి,
అట్లా ఆ రేంజ్లో పదింతల ప్రాఫిట్ చూసిన సినిమా కాబట్టి ఆ రేంజ్ హిట్ పడితే దేవరా కూడా బాగుంటుంది. ఇప్పుడు దేవరా సినిమాలో సాలిడ్ విలన్ ఎవరై ఉండొచ్చు అంటారు? సైఫ్ అలీ ఖానే. అంతేనా? అంతే. అండ్ ఇంకొకటి మొన్న అలియా భట్ చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పేలింది, కరణ్ జోహర్ అండ్ అలియా భట్. అక్కడ దేవరాది హిందీ ప్రమోషన్స్, కన్నడలో కూడా ప్రమోషన్స్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ మొన్న టెంపుల్కి వెళ్ళి వచ్చాడు కాంతారా ఆయనతో. సో రిషబ్ శెట్టితో పర్లా. ఇంకా తమిళ మార్కెట్ అండ్ మలయాళం మార్కెట్ ఉంది. మలయాళం మార్కెట్ ఎలాగో బన్నీ చూసుకుంటాడు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇక పోయింది తమిళం, తమిళం కూడా సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఎలా అయితే సినిమా రిలీజ్ అవుతుందో నెక్స్ట్ లెవెల్లోనే కలెక్షన్స్ కూడా వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా సముద్రం దగ్గర ఆ సీన్ చేసేసరికి బాబోయ్ చచ్చిపోతాను, నీకు ఇదే నా లాస్ట్ డే అనుకున్నాను, అక్కడ ఏసీ కూడా లేదు అంటే చాలా కష్టపడ్డారేమో అని కూడా అనిపిస్తుందిగా. ఆ సముద్రంలో అయితే ఆ సెట్ చాలా ఖర్చు పెట్టేశారు, మోస్ట్లీ పార్ట్ అంతా అందులోనే జరిగింది. ఆ ఫైట్ బాగుంటుందని ఆయన చెప్పాడు, దానికోసమే నాకు కూడా కొంచెం ఆతృతగా ఉంది చూడాలి అని చెప్పేసి. అది నిజంగా బాగానే ఉంటబోతుందని నేను అనుకుంటున్నా. అండ్ 360 డిగ్రీస్లో ఆలోచిస్తే అసలు నెగిటివ్సే లేదు ఎవరిపైన. ఆ సాంగ్స్ అనిరుద్ధ చేసిన పాడు పనులే కానీ ఆ కాపీలు గీపీలు, ఈవెన్ ఆ ఏ సినిమా నుంచి అయితే కాపీ, ఏ పాట నుంచి అయితే కాపీ కొట్టారో శ్రీలంక పాటని, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్రశంసించాడు, బాగా కాపీ కొట్టారండి మీరు అని. అంటే ఐ మీన్ అవి ఎటకరంగా అనలేదు, బాగా చేశారండి, చాలా బాగుంది, మీ పాట కూడా వినడానికి అద్భుతంగా ఉంది అన్నారు. అంతేగాని ఆ కాంతారా సినిమాలో నవరస సాంగ్ లాగా కేసులు అయితే ఇలా సంతోషం, కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు, పాజిటివ్గానే తీసుకున్నారు. ఏమి అలా అంటే ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పాజిటివ్స్ అవుతున్నాయి ఎన్టీఆర్ సినిమా. యాక్చువల్లీ ఇదే నా లాస్ట్ క్వశ్చన్ కూడా, చాలా వచ్చాయి అన్ని పాజిటివ్, అంతా ఒక నెగిటివ్ మాట్లాడారు, ప్రీ రిలీజ్ నెగిటివ్ అయింది, సో ఎట్లా ఉండబోతుంది అనేది ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా. అవన్నీ దిష్టి పోయింది అనుకో మా సినిమాకి, ఇప్పుడు హిట్ అవుతుంది చూడు. అంతేనా? అంతే. చూద్దాం. యా, థ్యాంక్ యూ సో మచ్.